పిఎస్ఆర్ ప్రసాద్ బాబు, బెజవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్. చంద్రబాబును గద్దెనెక్కించడానికి కాపులు ఎవరు సిద్ధంగా లేరంటూ హరిరామ్ జోయి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? తప్పకుండా, ఆయన సీనియర్ కాబట్టి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న దరిదాపుగా ఒక 20 ఏళ్ళు, అతను 25 ఏళ్ళు ఎంపీగా చేశాడు. రాజ్యసభలో కానీ మరి లోక్సభలో కానీ ఉన్న వ్యక్తి. అతనికి అన్నీ తెలుసు కాపుల సామాజిక వర్గం గురించి. ఇప్పుడు ఒక వర్గం కాపులే నీకు ఓటేసేస్తారంటే చెప్పలేము. ఇవాళ ఎంతకంటే అందరూ వ్యక్తిగతంగా ప్రభుత్వం మంచి చేస్తేనే ఓటేసే స్థితిలో ఉన్నారు ప్రజలు. ప్రజలకి అత్యున్నతమైన సౌకర్యాలు కల్పించినోడే నాయకుడు. ప్రజలకు సౌకర్యం కల్పించకుండా కులాన్ని అడ్డం పెట్టుకునే రోజులు కాదు ఇది. ఇతర దేశాల్లో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్న దేశాల్లోని పోల్చుకుంటున్నారు ఈ జనం. ఇవాళ నేను కాపును ఒక క్షత్రియ అంటే ఓటేసేయరు. ఓటు ఎలాగంటే ప్రభుత్వం మనకు మంచి చేసి సమాజానికి మేలు చేసి సామాజిక వర్గంలో ఉద్యోగ వైద్య విద్యా విధానాన్ని ప్రోత్సహించిన వాడే నాయకుడు. అట్లా మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని అత్యున్నతంగా ప్రోత్సాహమిచ్చి సామాజిక న్యాయం చేస్తూ ప్రజలకి 253,000 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా మళ్లించిన ఘనత ఆయనకే చెందుద్ది. ఎందుకంటే మధ్యలో దళారి లేరు. ప్రభుత్వ పాలనలో ఒక భాగస్వామ్యంగా ఒక వ్యక్తి నిరంతరం కృషి చేస్తూ ఆయన ఎక్కువగా ప్రజల్లో కనపడకుండా మమేకమై ప్రజలతో మమేకమై ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని విశిష్టమైన పాలన అందించాలనే ధీరోదత్తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయనకి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అందుకే మీరు అడిగిన ప్రశ్నకి కాపులు అనేది ఎవరు మంచి నాయకుడైతే వారికి ఓటేస్తారు. కాపులకి మరి 5% రిజర్వేషన్ ఇస్తానన్న నాయకుడు ఇవ్వలేకపోయాడు. కానీ ఇంటికి 15,000 కాపు కుటుంబానికి ఈయన కాపు నేస్తం కింద ప్రతి స్త్రీకి 45 సంవత్సరాలు దాటిన ప్రతి కుటుంబానికి 15,000 గత 5 సంవత్సరాల నుంచి ఇచ్చి ఆ కాపు కుటుంబాలను ఆదుకున్న ఏకైక ధీరోదత్తుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. మరి కాపులు ఈయనే ప్రేమిస్తారు కదా. ఈ రిజర్వేషన్ లేకపోయినా కానీ ఆర్థికంగా ప్రతి ఇంటిని ఆదుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆయనకే 1,000 ఓట్లు, లేకపోతే నువ్వెవరన్నా కాపులు మనం అమ్మేస్తే ఓట్లు కుదరదు కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నతమైన సమాజంలో తోడు నీడ ఉండే ఫస్ట్ ధనం సహాయం చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే విద్యలో ఆధునికమైన దేవాలయాలని ఒక హాస్పిటల్స్ని వాళ్ళ ప్రజలు ప్రేమిస్తున్నారు. అత్యున్నతమైన వైద్య పరికరాలు సమకూర్చి గ్రామాల్లో సైతం ప్రైమరీ సెంటర్లో సైతం చక్కటి మరి మెడికల్ టెస్ట్ చేస్తూ ప్రతి వ్యక్తికి మెడికల్ టెస్ట్ చేస్తూ మరి ప్రజల యొక్క ఆదరాభిమానాలు కొంటున్న ఈ ప్రభుత్వానికే వేస్తారు ఓటు. ఓటు అనేది మనకి అత్యున్నతమైన చేతిలో ఉన్న ఆయుధం. 1 కోటి రూపాయలు పెట్టి కూడా కొనుక్కోలేనిది ఓటు ఒక ఆయుధం. ఈ ఆయుధాన్ని ప్రజలు సమయం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మనోభావాలతో జోడించి ఓటు అనేది వేస్తారు. ఎందుకు వేస్తారు? అలాంటి ధీరోదత్తమైన నాయకుడు ఉంటేనే మనం సరైన వాడికి ఓటు ఇవ్వగలం. రాబోయే భవిష్యత్తు ప్రజల్ది. పిల్లల్ని స్కూల్కి షూ ఇచ్చి బూట్ ఇచ్చి మరి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టి సమైక్యంగా బలీయంగా ఒక విద్యార్థిని తీర్చిదిద్ది ఆంగ్ల భాషలో ఇతర దేశాలతో ధీటుగా పోటీగా మరి విద్యార్థుల్ని ఫారెన్ని పంపగలుగుతున్నాడు అంటే మరి వాళ్ళకి ఓటేయాలా? ఎవరన్నా కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఓటేయటం? ఇవాళ రోజుల్లో కులం మతం చెల్లవు. కనుక ఏ వ్యక్తి అయితే సమాజానికి ధీటుగా సాంఘిక జీవనానికి అలంబనగా పనిచేస్తాడో ఆ వ్యక్తికే ఓటేస్తాం. కనుక ఈ యొక్క ఓటు అనే విలువ అని ప్రజలు గమనించి ప్రలోభాలకు లొంగకుండా డబ్బుకి లొంగకుండా నిజాయితీగా ఓటు చేస్తారని నా యొక్క ఆకాంక్ష. వీటిలో సాధించలేనివి రేపు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుతామంటూ కూడా హరిరామ్ జోగయ్య వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చుంటారు? సీట్లు రానివ్వడం అంటే నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి బలంగా అతన్ని నమ్మితే తప్ప వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఏ నాయకుడైనా అంతే. రాష్ట్రంలో నేను వచ్చేసి ఇది చేస్తాను అది చేస్తానంటే కుదరదు. ప్రజల యొక్క అభిమానం పొందినోడే నాయకుడు అవుతాడు. వాడు చెప్పినట్టే నాయకత్వాన్ని అంగీకరిస్తారు మెజారిటీ ప్రజలు. ఇవాళ
కనుక నీకేదో వెంకయ్య చెప్పాడు పుల్లయ్య చెప్పాడని ఓటింగ్ ఇవ్వరు. ఆ సామాజిక వర్గానికి ఆ యొక్క ప్రజలకు బలీయమైన సేవ చేసిన గుర్తిస్తున్నారు ఇవాళ రోజున. అది దట్ ఈజ్ అ జగన్మోహన్ రెడ్డి అచీవ్ అయ్యాడు ఆయన సామాజికంగా. చింతలపూడి సభలో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నేతలు నా భార్యని అవమానించినప్పుడు ఆ రోజు పడ్డ బాధ నేను ఎప్పుడు పడలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రకరకాలుగా వ్యాఖ్య, ఇప్పుడు ఆయన రాజకీయ కోణంలో విమర్శలు మనం చెప్పలేము. రాజకీయ పార్టీ నేతలు ఏం చేస్తారంటే దాన్ని అవకాశంగా మలుచుకుంటారు, అది కరెక్ట్ కాదు. రాజకీయ నేతలు ఒక భార్యను అవమానించారు, భార్యను అవమానిస్తే అక్కడే ఖండించాలా, అంతేగాని ప్రజల్లో చెప్పే కాదు. అది ప్రజలకు ఏం చేస్తారు, పాలన ఎంతవరకు బాగుంది, ప్రజా పాలన ఎంతవరకు బాగుంది, దాని మీద విశ్లేషణ చేసి ఓటింగ్ ఇస్తారు. అంతేగాని నా భార్యనన్నా మా చెల్లినన్నా అక్కనన్నా అంటే ఇవాళ కష్టం ఓటింగ్. ఓటు ప్రజాసేవకి కావాల్సిన పరిపాలన విధానాన్ని విభాగానికి దృఢమైన అభిప్రాయం ఉంటే తప్ప ఓటింగ్ చేసే పరిస్థితులు ప్రజలు లేరు ఇవాళ.